Welcome to JRTV. Now we can maintain nursery on any open terrace. In that day, meeku ee Deccan plateau lo meeku adbhutamaina aavishkarana entante meeku water lo meeku baaga moothi vedalpuga unna pet bottle lo meeru ee stems baaga chikkaga meeru ila uncheste prati stem nunchi meeku germination edi roots small roots baby roots binary tertiary quadri penta ee vidhanga meeku రెజోనేషన్ అవుతుంది. ప్రతి మొక్క మీకు బ్రతికే అవకాశం ఈ డెక్కన్ ప్లాటు మీద అద్భుతంగా ఉంది. ఎందుకంటే మీకు ఇక్కడ మీకు వనరులు అద్భుతమైన వనరులు ఉన్నాయి. వెంటిలేషన్ ఉంది, నెక్స్ట్ సన్ ఎక్స్పోజర్ పుష్కలంగా ఉంది, నెక్స్ట్ నేలలో మీకు ఫెర్టిలిటీ అద్భుతంగా ఉంది, వాటర్లో మీకు మంచి న్యూట్రియన్స్ ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి, మినరల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి. ఇవన్నీ మీకు అద్భుతంగా మొక్క యొక్క రెజోనేషన్కి, స్టిమ్యులేషన్కి, నెక్స్ట్ జర్మినేషన్కి, నెక్స్ట్ ప్రొపగేషన్కి, నెక్స్ట్ ప్రొలిఫరేషన్కి, నెక్స్ట్ బ్రాంచెస్ మీకు అద్భుతంగా పెరగడానికి, మొక్క ఒక అమృత వర్షిణి కింద జీవం పోసుకోవడానికి మీకు అద్భుతంగా ఎంతో దోహదపడుతుంది. సో మీరు ఈ మొక్క ఆ మొక్క అని మీరు కాకుండా ప్రతి మొక్క మీకు అద్భుతంగా ఇక్కడ నర్సరీ అనేది అద్భుతంగా చేయొచ్చు. మీకు సూర్యరశ్మికి మొక్కలో అంతర్గతంగా స్టిమ్యులేషన్ ఒక ఉద్దీపన శక్తి ఏర్పడి మనకి రూట్స్ జర్మినేషను, నెక్స్ట్ బ్రాంచెస్ మీకు ఇది జర్మినేషను మీకు పుష్కలంగా వచ్చే అవకాశం ఉంది. మ్యాంగో ప్లాంట్స్ యొక్క బ్రాంచెస్ మీరు ఇమర్షన్ చేసి మంచి నిండు ఇది 12 గంటలు సన్ ఎక్స్పోజర్లో కనుక అద్భుతంగా పెడితే మీకు యాక్వాటిక్ ప్లాంట్స్, నెక్స్ట్ పెరీనియల్ ప్లాంట్స్, ఈ మొక్క మీకు జామ, నెక్స్ట్ మామిడి, నెక్స్ట్ ఈ జీడి మామిడి, నెక్స్ట్ పెరీనియల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఏంటి, ఔషధ మొక్కలు ఏంటి, నెక్స్ట్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ ఏంటి, మెడిసినల్ ప్లాంట్స్ ఏంటి, అన్నీ మీరు ఈ పెట్ బాటిల్లో మూతి వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్లో ఎండలో పెడితే మీకు అద్భుతంగా మీకు రూట్స్ ఫార్మేషను, బేబీ రూట్స్, నెక్స్ట్ సైడ్ రూట్స్ అన్నీ బాగా ఫామ్ అయ్యి మీకు అద్భుతంగా మీకు చిగురించే అవకాశం, నెక్స్ట్ ప్రాణం పోసుకునే అవకాశం ఉంది. సో మీకు చాలా సులువుగా ప్లాంట్ ప్రొపగేషన్, పెరీనియల్ ప్లాంట్ ప్రొపగేషన్ ఆర్ షార్ట్ టర్మ్ ప్లాంట్స్ ప్రొపగేషన్, మెడిసినల్ ప్లాంట్ ప్రొపగేషన్ ఆర్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ప్రొపగేషన్ ఆర్ ఇది మీకు ఇది ఔషధ గుణాలున్న ఈ మన స్పైసీ ప్లాంట్స్ ఇది మీకు యాలకులు, లవంగాలు, నెక్స్ట్ దాల్చిన చెక్క, నెక్స్ట్ సుగంధ ద్రవ్యాలకి సంబంధించినవన్నీ మీరు నర్సరీస్ అద్భుతంగా మీకు రూపాయి ఖర్చు లేకుండా అద్భుతంగా చేయొచ్చు. మేము ప్లాంట్స్ మ్యాంగో ప్లాంట్స్ మీకు వెజిటేటివ్ ప్రొపగేషన్ చేసి వేల కొద్ది ప్లాంట్స్ మీకు సప్లై చేస్తాం. మీకు స్టార్టింగ్ ప్రైస్ 50 రూపీస్ నుంచి మీకు మ్యాంగో ప్లాంట్స్ మేము సప్లై చేస్తాం. అదే మీకు యాక్వాటిక్ ప్లాంట్స్ అయితే 10 రూపీస్ మీకు యాక్వాటిక్ ప్లాంట్స్ మేము సప్లై చేస్తాం. ఈ విధంగా మీకు మన ఈ డెక్కన్ ప్లాటులో ఉన్న వాటర్లో మీకు అత్యధిక ఖనిజ లవణాలు, నెక్స్ట్ పోషక విలువలు, న్యూట్రియన్స్, మినరల్స్, మెటల్స్ అద్భుతంగా ఉండి మనకి మంచి ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. మనం చాలా ఈజీగా ఒక 3/4 వాటర్ లెవెల్ మనం పెట్ బాటిల్లో మీకు మూతి వెడల్పుగా ఉన్న దాంట్లో వేసి మీరు తీక్షణమైన ఎండ్లో మీరు పెట్టండి. వాటికి లీవ్స్ మీరు రిమూవ్ చేయండి. లీవ్స్ రిమూవ్ చేస్తే అద్భుతంగా మీకు స్టెమ్, మ్యాంగో స్టెమ్, నెక్స్ట్ జీడి మామిడి స్టెమ్, నెక్స్ట్ యూకలిప్టస్ స్టెమ్, నెక్స్ట్ గువా ప్లాంట్ యొక్క స్టెమ్, నెక్స్ట్ మీకు వాటర్ యాపిల్ యొక్క స్టెమ్, ఏ స్టెమ్ మీరు యూ నేమ్ ఇట్, ప్రతిదీ మీకు చిగురించి అద్భుతంగా మీకు బ్రాంచెస్ ప్రొలిఫరేట్ 360 డిగ్రీస్లో ప్రొలిఫరేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వాటర్లో మీకు అద్భుతంగా మీకు మినరల్స్, మెటల్స్, పోషక విలువలు, న్యూట్రియన్స్, విటమిన్స్ అన్నీ పుష్కలంగా ఉండి మనకి
తీక్షణమైన సూర్యరశ్మి మనకు 12 గంటల్లో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మీకు అద్భుతంగా మీకు ఎక్స్పోజర్ ఉన్న తరుణంలో మీకు మొక్కలు ఉద్దీపన శక్తి స్టిమ్యులస్ ఏర్పడి మీకు ఈ చిగురించే అవకాశం నెక్స్ట్ ప్రాణం పోసుకునే అద్భుతమైన అవకాశం మనం సొంతం చేసుకోవచ్చు. సో మీరు చాలా సులువుగా నెంబర్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ ప్లాంట్స్ మీరు వెజిటేటివ్ ప్రొపగేషన్ ఈ విధంగా చేయొచ్చు. మీరు గ్రాఫ్టింగే చేయవలసిన అవసరం లేదు, అంటుకట్టు విధానం మీకు ఒక ఎత్తు అవుతే ఇది మీకు డైరెక్ట్గా ప్లాంట్ పెరీనియల్ ప్లాంట్ ఎన్ని మీకు 30 ఇయర్స్ 40 ఇయర్స్ ఎనీ పెరీనియల్ ప్లాంట్ యొక్క స్టెమ్స్ కట్ చేసి మీరు దాని యొక్క లీవ్స్ మీరు రిమూవ్ చేసి వాటర్ బాటిల్లో మీకు 3/4 ఇమర్షన్లో పెట్టండి. మీకు అద్భుతంగా మీకు 1/4 కాడ మీకు బాగా చిగురించి ప్రాణం పోసుకుంటుంది. ఇది మనం వ్యవసాయ క్షేత్రాల్లో మీకు ఫెర్టిలిటీ టెస్టింగ్ చేసి దానికి లోపం ఉన్న నత్రజని ప్రేరిత బ్యాక్టీరియా పుష్కలంగా పెరిగే విధంగా జమ్ము నెక్స్ట్ మీకు ఇది వేసి బాగా దుక్కి చేసి మీకు ఫెర్టిలిటీని మీకు 80% వరకు మీకు పెంచి అందులో ఈ మ్యాంగో ప్లాంట్స్ కనుక మీరు పాతేస్తే అద్భుతంగా మీకు 1.5 to 2 ఇయర్స్లో మీకు కాయలు కాసే అద్భుతమైన ప్రక్రియ ఈ వెజిటేటివ్ ప్రొపగేషన్ బై ఇమ్మర్షన్ ఇన్ వాటర్. వాటర్లో అద్భుతంగా మీకు సూర్యరశ్మి బాగా ఈ శీతాకాలంలో బాగా మీకు స్టిమ్యులస్ ఏర్పడే విధంగా మీకు మేము ఏర్పాటు చేసాం. అద్భుతంగా మొక్కలు మీకు ప్రాణం పోసుకుని మీకు చిగురిస్తున్నాయి. దీనికి ఇమీడియట్గా మీకు మన పెరీనియల్ ప్లాంట్ ఏ విధంగా అవుతాయి, ఫ్లవరింగ్ ప్లస్ ఫ్రూటింగ్ ప్లస్ లీవ్స్ ఏ విధంగా ప్రొపగేట్ అవుతాయో అదేవిధంగా తక్కువ కాలంలో 1.5 ఇయర్ నుంచి 2 ఇయర్స్లో మీకు ఫ్లవరింగ్ వచ్చి మ్యాంగో ఫ్రూట్స్ మీరు సొంతం చేసుకోవచ్చు. అంటే అతి తక్కువ చిన్న వయస్సు నుంచే మీకు ఈ ఫ్లవరింగ్ ఫ్రూటింగ్ వచ్చే అద్భుతమైన ఈ బయోటెక్నాలజీ మేము మార్కెట్లోకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. మీకు వేల కొద్ది మొక్కలు మీకు సప్లై కావాలంటే మమ్మల్ని సంప్రదిస్తే మీకు 50 రూపీస్ నుంచి 100 రూపీస్ నెక్స్ట్ 500 రూపీస్ వరకు కూడా మీకు మ్యాంగో ప్లాంట్స్, జీడి మామిడి ప్లాంట్స్, నెక్స్ట్ సీతాఫలం, నెక్స్ట్ మీకు ఇది వాటర్ యాపిల్లు, నెక్స్ట్ గులాబ్ జామ్ ప్లాంట్, నెక్స్ట్ గువా ప్లాంట్, నెక్స్ట్ ఫలవృక్షాలు నానాజాతి ఫలవృక్షాలు, ఫ్లవరింగ్ ప్లాంట్స్, ఫ్రూటింగ్ ప్లాంట్స్, నెక్స్ట్ వెజిటబుల్స్, నెక్స్ట్ మీకు ఔషధ గుణాలు కలిగిన ప్లాంట్స్, నెక్స్ట్ మీకు ఇది మన మంచి ఔషధ గుణాలు మెడిసినల్ ప్లాంట్స్ ఉన్న ప్లాంట్స్ అన్నీ మీకు సప్లై చేస్తాం. సో మీకు అద్భుతంగా మీకు ప్లాంట్స్ని ప్రొపగేషన్ చేసే అద్భుతమైన లేటెస్ట్ హైడ్రో ప్రొపగేషన్ లేదా హైడ్రో వెజిటేటివ్ ప్రొపగేషన్ హైడ్రో ప్లాంటేషన్ ఈ టెక్నాలజీ మీకు లేటెస్ట్. ఎందుకంటే వాటర్లోనే నిగూఢంగా మనకి మినరల్స్ ఉన్నాయి, మెటల్స్ ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి, న్యూట్రియంట్స్ ఉన్నాయి, నెక్స్ట్ విటమిన్స్ ఉన్నాయి. అన్నీ అద్భుతంగా మీకు ప్లాంట్ ఈ క్యాపిలరీ అట్రాక్షన్ ద్వారా లేదా మన ఫైబ్రస్ నేచర్లో ఉన్న ఫైబ్రస్ స్ట్రక్చర్ మీకు బాగా ఫిల్ట్రేషన్ చేసి మనకి మొక్కని జీవం పోసుకునే విధంగా మనకి ఎంతో దోహదపడుతుంది. సో అద్భుతమైన ఈ ప్రక్రియని అందరూ మీరు ఇంప్లిమెంటేషన్ చేసి ఇంకల్కేషన్ చేసి ఇంట్రడ్యూస్ చేసి మొక్క యొక్క ఎదుగుదలకి ఎంతో మీరు సహాయపడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మన ఓపెన్ టెర్రస్లో మీరు నర్సరీని అద్భుతంగా మీరు చేయొచ్చు. స్మాల్ గ్రో బ్యాగ్స్లో మీరు ఫస్ట్ ప్రాణం పోసుకునే వరకు మీకు అందులో ఈ పెట్ బాటిల్లో ఎప్పుడైతే చిగురించిన ప్లాంట్ని మళ్ళీ ఇందులోకి స్మాల్ గ్రో బ్యాగ్స్లోకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆ ప్లాంటే మీకు అద్భుతంగా మీకు చిగురించి అనతి కాలంలో మీకు ఫ్లవరింగ్ నెక్స్ట్ ఫ్రూటింగ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. సిట్రస్ ఫ్యామిలీ తీసుకోండి. నిమ్మ, నారింజ, బత్తాయి, పంపర్ పనస, దబ్బ,
నెక్స్ట్ ఆరెంజ్ కమలాఫలం, ఈ ప్లాంట్స్ అన్నీ అద్భుతంగా వస్తాయి. సీతాఫలం, నెక్స్ట్ నేరేడు మామిడి, జీడి మామిడి, వాటర్ యాపిల్, నెక్స్ట్ మీకు సపోటా, నెక్స్ట్ మీకు ఈ ఫ్రూటింగ్కి సంబంధించిన అనాస, ఇవన్నీ మీకు అద్భుతంగా మీకు ఈ హైడ్రో జెర్మినేషన్ అనేది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. సో ఈ హైడ్రో జెర్మినేషన్లో అద్భుతంగా మీకు ప్లాంట్ ఉద్దీపనంగా పెరిగి మొక్క ఎదుగుదలకి ఎంతో దోహదపడుతుంది. సో మీకు ఈ లేటెస్ట్ ప్రొలిఫరేషన్ అండ్ వెజిటేటివ్ ప్రొపగేషన్ అండ్ హైడ్రో ప్రొపగేషన్ ఆఫ్ పెరీనియల్ ప్లాంట్స్ ఈ టెక్నాలజీ మీకు మీరు అందరూ ఇంట్రడ్యూస్ చేస్తే అద్భుతంగా మీకు ఒక మన కాంక్రీట్ జంగిల్ని ఒక ఫారెస్ట్ రీప్లేస్ చేస్తుంది. అనతి కాలంలో రీప్లేస్ చేసే అద్భుతమైన ప్రక్రియ. సో మీరు అసలు ఖర్చే లేదు, మీకు ఓన్లీ వాటర్ ఒక పెట్ బాటిల్లో, మూతి వెడల్పుగా ఉన్న పెట్ బాటిల్లో ఈ స్టెమ్స్ని వేస్తే, ఎండలో పెడితే చాలామందికి డౌట్ అవ్వచ్చు. మీరు స్టాగ్నేషన్ ఆఫ్ వాటర్లో మీకు ఈ మస్కటోస్ ప్రబలతాయి కదా అని మీరు అంటారు. ఎట్టి పరిస్థితుల్లో కాదు, మేము నిండు ఎండలో మీకు పెట్ బాటిల్ని పెడుతున్నప్పుడు మీకు దోమ లార్వా పెరిగే అవకాశం లేదు. స్టాగ్నేషన్ వాటర్లో మీకు దోమ లార్వాలు పెరుగుతాయి. మీకు ఎండ సూర్యరశ్మి బాగా పడే వరకు మీకు ఆకులన్నీ తుంచేసి ఓన్లీ కాండాన్నే మీకు అందులో మేము ఇంట్రడ్యూస్ చేసి లోన మీకు నాచు ఆల్గే పట్టే వరకు మీకు మనం ఉంచితే ఈ ఆల్గే మొక్క యొక్క స్టిమ్యులస్కి, ఎదుగుదలకి, జెర్మినేషన్కి లేదా ప్రొపగేషన్కి లేదా ప్రొలిఫరేషన్కి మీకు ఎంతో దోహదపడుతుందని నేను మీకు విశదీకరిస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ జేఆర్టీవీ. సైనింగ్ ఆఫ్.